హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. దాదాపు 5 మంత్స్ 4 మంత్స్ అయిందండి వీడియో చేయక. దానికి రకరకాల రీజన్స్ ఉన్నా కానీ మెయిన్ రీజన్ వచ్చేసండి నా వర్క్ బిజీలో ఉన్నాను కొద్దిగా, అందుకనేసి వీడియో చేయడానికి వీలు కుదరలేదు. అదే కాకుండా ఈ కరోనా వల్ల బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీలు కుదరలేదండి. దాదాపు 1.5 ఇయర్ నుంచి కూడా మీ అంగోలా కంట్రీ వచ్చేసి లాక్డౌన్లో ఉంది, అంటే బార్డర్స్ అన్నీ కూడా క్లోజ్లోనే ఉన్నాయి. అందుకని బయటకు ఎక్కడానికి ఎక్కడ వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ పక్కన ప్రొవిన్స్కి వెళ్ళినా కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కాకుండా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకొని వెళ్ళాలి. దానికి మళ్ళీ రకరకాల రిస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయి. అందుకని ఈ మధ్యకాలంలో ఎక్కడికి కూడా వెళ్ళలేదండి. సో ఈ వీడియో యొక్క ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే, చాలామంది నాకు మెసేజ్ చేశారు అంగోలా కంట్రీ గురించి చెప్పమనేసి డీటెయిల్గా. సో అంగోలా ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది, మిగతా విషయాలన్నీ ఎలా ఉంటాయని చెప్పమన్నారు. సో లేట్ చేయకుండా అంగోలా కంట్రీ గురించి తెలుసుకుందాం. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అంగోలా గురించి చెప్పాలంటే అండి, అంగోలా ఆఫ్రికా కాంటినెంట్లో ఒక చిన్న దేశం. అది చిన్నదంటే మరీ చిన్నదేం కాదండి, బాగానే ఉంటుంది, కొద్దిగా పెద్దగానే ఉంటుంది. ఇక్కడ దానికంటే చాలామంది మెసేజ్ చేశారనమాట ఎకానమీ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది అనేసి. దాని గురించి తెలుసుకునే ముందు జస్ట్ అంగోలా హిస్టరీ ఒక 2 మినిట్స్లో తెలుసుకుందాము. అంగోలాకు ఇండిపెండెన్స్ వచ్చేసి 1974లో వచ్చింది. అంతకుముందు పోర్చుగీస్ వాళ్ళు ఈ అంగోలా కంట్రీని పాలించేవాళ్ళనమాట, అంటే కాలనైజ్ చేశారు. తర్వాత 1974లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1975 నుంచి 1992 వరకు దాదాపు 17 సంవత్సరాలు అంగోలాలో సివిల్ వార్ జరిగిందండి. అంటే ఈ సివిల్ వార్ వచ్చేసి, అంటే యాక్చువల్గా వచ్చేసి అది 2 పార్టీల మధ్య జరిగిన వార్. అది ప్రజల్లోకి విస్తరించేసి వచ్చేసి దాదాపు ఈ నార్త్ సౌత్ వాళ్ళ ఇది డిఫరెన్సెస్ వచ్చేసి గొడవలు స్టార్ట్ అయ్యాయి. 1992 వరకు అంటే దాదాపు 17 సంవత్సరాలు అంగోలాలో సివిల్ వార్ అంటే లోకల్గా జరిగిందండి ఈ 2 పార్టీస్ మధ్య. ఆ సివిల్ వార్ టైంలో అంగోలా దాదాపు చాలా నష్టపోయింది అనమాట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొద్దిగా డెవలప్ అవుతూ వస్తే ప్రస్తుతానికి వచ్చే కండిషన్స్ కొద్దిగా పర్వాలేదండి, అంటే మరీ అంత బెటర్మెంట్గా అని చెప్పట్లేదు, కాకపోతే కొద్దిగా పర్వాలేదు. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 35 మిలియన్స్ ఉంటాయండి, 35 మిలియన్స్ పాపులేషన్ ఉంది. ఇంకా ఇక్కడ కరెన్సీ వచ్చేసి అండి క్వాన్జా అని పిలుస్తారు, కరెన్సీ నేమ్ వచ్చేసి. ఫస్ట్ వీసా గురించి తెలుసుకుందామండి. అంగోలాకు మన ఇండియన్స్కి వీసా అరైవల్ ఉంది, అంటే ఎయిర్పోర్ట్లో వీసా ఇస్తారు. దానికంటే ముందు కూడా మనకి ఏం చేయాలంటే అంగోలా వెబ్సైట్కి వెళ్ళేసి దాంట్లో మనము దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు అవన్నీ చెక్ చేసి మీకు వీసా అప్రూవల్ చేస్తారు. మనము అక్కడ టికెట్ కొనుక్కొని అంగోలాకు రావడమే కాకపోతే ఇక్కడ ఏంటంటే బాగా ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా ఎల్లో వ్యాక్సిన్ కార్డు ఉండాలండి, ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ కార్డు ఉండాలి. అది బాగా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ, అంటే ఆఫ్రికన్ దేశాలు అన్నింటిలో కూడా ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అడుగుతారు, అంటే కార్డు అడుగుతారు. ఇక్కడ ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఒకవేళ మీరు ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే, ఒకవేళ ఎయిర్పోర్ట్లో అవైలబుల్ ఉంటే అక్కడ వేస్తారు, లేదు అంటే మీరు ఖచ్చితంగా ఎక్కడైనా ప్రైవేట్లో దాంట్లో వేయించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే మీకు అంగోలా కంట్రీలోకి పర్మిషన్ ఇస్తారన్నమాట. ఇక్కడ ఇండియన్స్ వచ్చేసండి, ఇండియన్స్ బాగానే ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ పోర్చుగీస్ అండి,
మన గోవాలో మాట్లాడతారు కదా అఫీషియల్ లాంగ్వేజ్ పోర్చుగీస్ ఇక్కడ. ఇంకా లోకల్ లాంగ్వేజెస్ ఒక 3-4 ఏమో ఉన్నాయండి నాకు తెలిసి, కింబూందు ఉంబూందు ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి, మిగతా రెండేవో ఉన్నాయి నాకు ఖచ్చితంగా ఐడియా లేదు. మెయిన్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ పోర్చుగీస్, దాదాపు అందరూ పోర్చుగీసే మాట్లాడతారు. అంగోలా కంట్రీ క్యాపిటల్ సిటీ వచ్చేసి లువాండా అన్నమాట. సో లువాండా ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే లువాండా వచ్చేసి వరల్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ, సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అలా ఉంటుంది. ఎక్స్పెన్సివ్ కంట్రీ అంటే అండి, ఇక్కడ ఎందుకు ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంటే ఇక్కడ కరెన్సీ అంగోలా క్వాన్సా కరెన్సీ వాల్యూ చాలా చాలా తక్కువ అండి. ఎందుకు అలా జరిగింది అనేది మళ్ళీ ముందు ముందు చెప్తాను. మన ఇండియన్ కరెన్సీలో మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇక్కడ 10 లక్షల క్వాన్సా వచ్చేసి మన ఇండియన్ కరెన్సీకి 1 లక్ష పడుతుందండి. 10 లక్షల క్వాన్సా ఇక్కడ ఒకవేళ మన చేతిలో ఉంటే మన ఇండియన్ కరెన్సీ వాల్యూ వచ్చేసి దాదాపు 1 లక్ష, అంటే అటు ఇటుగా 1 లక్ష రూపాయలు. ఇంకా బిజినెస్ విషయానికి వస్తే అండి, అంగోలా బిజినెస్ విషయంలో చాలా చాలా బాగుందండి. దాదాపు ఇక్కడ అన్ని రకాల దేశాల వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు, స్పెషల్గా మన ఇండియన్స్. మన ఎక్కడంటే ఈ గుజరాత్ నుంచి కానీ, తర్వాత ఆ ఏరియా నుంచి ఎక్కువ మంది ఇక్కడ బిజినెస్ రన్ చేస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నారనమాట వాళ్ళు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. బిజినెస్కి అయితే అంగోలా చాలా చాలా బెటర్ అండి. ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తే కానీ 2-3 ఇయర్స్లో మనం ఈజీగా, మనము ఆ మార్కెటింగ్ని బట్టి, మన ఏ రకంగా చేస్తామని బట్టి బిజినెస్ మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. బిజినెస్ పరంగా అయితే ఏ రకమైన బిజినెస్ అయినా కానీ అంగోలాలో దాదాపు సక్సెస్ అవుతుందండి. ఇంకా మెడికల్ విషయానికి వస్తే, అంగోలాలో మెడికల్ ఫెసిలిటీస్ మరీ అంత లేవు అని చెప్పలేను, బాగానే ఉన్నాయి. కాకపోతే మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే అండి చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫెసిలిటీస్ ఉన్నా కానీ మెడికల్ ట్రీట్మెంట్ అనేది బాగా బాగా ఎక్స్పెన్సివ్ అండి, ఇక్కడ చాలా చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి మనకేంటంటే ఆ మెడికల్ పరంగా ఒక ఇబ్బంది ఒకటి ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి మన ఇండియన్స్కి అయితే ఇండియన్ స్టోర్స్ ఉన్నాయండి. ఇండియన్ స్టోర్స్లో మన ఇండియన్ ఫుడ్ దాదాపు అవైలబుల్ ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే, ఇక్కడ సాయిల్ వచ్చేసి, అంటే మన భూమి ఉంటుంది కదా, ఈ సాయిల్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ జనాలు ఏమంటారంటే తెలుసా, దేవుడు ఇక్కడ నిద్రపోతూ అన్ని వరాలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకనే మా ఇక్కడ వచ్చేసి ల్యాండ్ వచ్చేసి బాగా సారవంతమైన నేల అని పిలుస్తారు. ఇక్కడ చూశానండి, ఇక్కడ మామూలుగా ఇక్కడ మన ఇండియా నుంచి కూడా వచ్చి అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఉన్నారు. మన నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, ఒక బ్రదర్ ఉన్నాడు, మన నిజామాబాద్ ఏరియా నుంచి వచ్చాడు అనమాట బ్రదరు. ఇక్కడ అగ్రికల్చర్ చేస్తున్నాడు, మన ఇండియన్ ప్రొడక్ట్స్ పండిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ సాయిల్ వచ్చేసి బాగా ఫర్టైల్ సాయిల్ అండి. మీకు ఒకవేళ వాటర్ అవైలబుల్ ఉంటే మీరు యాక్చువల్గా ఎక్కువ ఎరువులు యూజ్ చేయకుండానే మీరు మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. అంటే ఏ క్రాప్ అయినా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇంకా చెప్పాను కదా, బిజినెస్కి చాలా బాగుంటుంది. మెడికల్ పరంగా మరీ అంత అని చెప్పలేను, ఓకే మెడికల్ పరంగా, కానీ ఎక్స్పెన్సివ్ అండి. ఫుడ్ విషయానికి వచ్చేసరికి పర్వాలేదు, మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి బాగానే ఉంటుంది. ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటే అండి ఖచ్చితంగా రావచ్చు, మరి అంత ఇబ్బందికరంగా అయితే లేదు. కాకపోతే ఏంటంటే వచ్చే ముందు ఒకటికి 2 సార్లు వెరిఫికేషన్ అంటే చూసుకొని రండి, అంటే మీ కంపెనీ ఏమేమి ఆఫర్స్ ఇస్తుంది,
ఏది అనేది ఒకసారి చూసుకొని రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడే బదులు అక్కడ నుంచే ఒకసారి, ఒకవేళ ఇక్కడ ఏదైనా జాబ్ ఆఫర్ వచ్చినా కానీ కంపెనీ ఏ కంపెనీ వచ్చేసి, తర్వాత కంపెనీ ఆఫర్స్ ఏంటి, మెడికల్ అలవెన్స్ ఇస్తుందా, తర్వాత ఫుడ్ అలవెన్స్ ఇస్తుందా, తర్వాత అకామిడేషన్, ఇవన్నీ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటండి, ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అంత ఈజీగా చేయలేమండి. మన ఇండియాకి కానీ ఎక్కడ కానీ మనీ ట్రాన్స్ఫర్ అంత ఈజీగా ఎక్కడికి పంపలేము. ఎందుకంటే ఇక్కడ మనీ పంపడానికి బ్యాంక్ రూల్స్ చాలా చాలా ఉన్నాయి. తర్వాత వెస్ట్రన్ యూనియన్స్ కానీ ఇవన్నీ కూడా ఏవి లేవు యాక్చువల్గా. ఒకప్పుడు ఉండేవి, 2005-06 ఆ టైంలో ఉండేవి, ఇప్పుడు మాత్రం ఏవి లేవు. తర్వాత బ్యాంక్స్ కూడా వచ్చేసండి, బ్యాంక్స్ చాలా చాలా నిదానంగా వర్క్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళ ప్రాసెస్ మరి అలాగే ఉంటుందేమో నాకు తెలియదు. బ్యాంక్స్ మాత్రం చాలా చాలా నిదానంగా వర్క్ చేస్తాయి. మనీ ట్రాన్స్ఫరెన్స్ విషయానికి వచ్చేసరికి అండి చేస్తారు, కాకపోతే ఏంటంటే కొద్దిగా చాలా డిలే అవుతుంది. ఒకవేళ మనం అర్జెంటుగా డబ్బులు పంపాలంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే అంత స్పీడ్గా బ్యాంకులు మాత్రం మనీ ట్రాన్స్ఫర్ అయితే చేయలేవు. ఎందుకంటే దానికి లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడుగుతాయి, తర్వాత మీ శాలరీ సర్టిఫికేటు, కాంట్రాక్టు, చాలా డాక్యుమెంట్స్ అడుగుతాయి అన్నమాట. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు, మన ఆర్బీఐ ఎలా ఉంటుందో, ఇక్కడ బిఎన్ఏ అని ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ నేషనల్ అంగోర్ అని, వాళ్ళు అప్రూవల్ పంపుతారు. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు మనీ మన ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో మ్యాక్సిమం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి యూరోలో మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే డాలర్ కన్నా వీళ్ళు యూరోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఇదొకటి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో మనీ వెళ్ళట్లేదు అని ఇబ్బంది పడే కన్నా, ఒక 1-2 మంత్స్ లేట్ అయినా పర్వాలేదు మనీ పంపడానికి, తర్వాత అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం నో ప్రాబ్లం. బ్యాంక్ ఈ మధ్య బాగానే కొద్దిగా డెవలప్ అయింది మనీ ట్రాన్స్ఫర్ విషయంలో. కానీ చెప్పలేమండి ఎప్పుడు బ్యాంక్ అనేది మళ్ళీ, అంటే ఈ అంగోలా గవర్నమెంట్ ఎప్పుడు రూల్స్ చేంజ్ చేస్తుంది అనేది మాత్రం చెప్పలేను. ఇవ్వండి ఈ అంగోలా కంట్రీ గురించి. ఒకవేళ మీరు అంగోలా కంట్రీకి జాబ్ పర్పస్లో కానీ, తర్వాత బిజినెస్ పర్పస్లో రావాలనుకుంటే మాత్రం ఈ విషయాలు కొద్దిగా చూసుకొని మీరు రావచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. ఇండియన్స్ బాగానే ఉన్నారు ఇక్కడ, మన ఇండియన్ కమ్యూనిటీ బాగానే ఉంది. మన తెలుగు వాళ్ళు ఉన్నారు, తర్వాత గుజరాత్ వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు, అందరూ బాగున్నారు, అందరూ క్లోజ్గా ఉంటారు. మన ఇక్కడ కృష్ణ టెంపుల్ ఉంది, తర్వాత శివాలయం ఉంది, టెంపుల్స్ కూడా ఉన్నాయి. తర్వాత మన అప్పుడప్పుడు ఈ టెంపుల్స్ దగ్గర కృష్ణాష్టమి కానీ, హోలీ కానీ, సంక్రాంతి, దసరా పండుగలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ కరోనా వల్ల ఇవన్నీ ఏం చేయలేదు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఇవన్నీ లేకుండా మాత్రం ప్రతి ఫెస్టివల్ చాలా చక్కగా చేశారనమాట. నేను ఇంతవరకు వెళ్ళలేదు, నాకు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కాబట్టి ఇంతవరకు అక్కడ వెళ్ళలేదు. కాకపోతే ఫోటోలు అవన్నీ చూశాను కానీ చాలా బాగున్నాయి, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇవ్వండి అంగోలా విషయాల గురించి. ఒకవేళ మీరు రావాలి అని అనుకుంటే నో ప్రాబ్లం, మీరు రావచ్చు. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మాత్రం వస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. సో ఇవ్వండి, మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో ఒక మంచి విషయంతో కలుసుకుందాం. ఓకే, బై బై. ఒకవేళ నా ఛానల్ నచ్చితే, ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ కొత్త వాళ్ళు చూస్తున్నంతే మాత్రం నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, సీ యూ నెక్స్ట్ టైం.